జనగామ టికెట్ మళ్ళీ నాకే అని సీఎం కేసీఆర్ న్యాయం చేస్తారంటూ ప్రకటనలు ఇస్తున్నారు। ఇలా జనగామ టికెట్ కోసం ఎవరి ప్రయత్నాలు వారు గట్టిగానే చేస్తున్నారు। ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య టికెట్ పోరు పీక్స్ కు చేరిపోయింది। అంతే తాజాగా ఇప్పుడు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి వర్గంపై ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి అనుచరుడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారట। అది ముత్తిరెడ్డికి మరింత కోపాన్ని తెప్పించింది। ఇంకేముంది, ఆయన బహిరంగంగానే పల్లా పేరును ప్రకటిస్తూ అగ్గి మీద గుగ్గిలమయ్యారు। పోలీసులకు ఫిర్యాదు చేయడాన్ని నిరసిస్తూ శనివారం ఆయన రోడ్డుకెక్కారు। జనగామ ఆర్టీసీ చౌరస్తాలో ధర్నాకు దిగారు। తన అనుచరులతో కలిసి నల్ల జెండాను పట్టుకొని నిరసన తెలిపారు। ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పల్లా రాజేశ్వర రెడ్డిపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు। పల్లా రాజేశ్వర రెడ్డి తన అనుచరులపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ జనగామ సెంటర్లో నిరసన చేపట్టారు। ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి జనగామ ఆర్టీసీ చౌరస్తాలో నల్ల జెండాతో తన నిరసన తెలియజేశారు। ఆ తర్వాత ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నారు, చొక్కా విప్పేసి అర్ధనగ్నంగా నిరసన తెలిపారు। తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులపై అక్రమ కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు ముత్తిరెడ్డి। ఉద్యమం అంటే ఏంటో తెలియని వ్యక్తులు ఇప్పుడు కుట్రలు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు ముత్తిరెడ్డి। ఉద్యమకారులలో కేసీఆర్ కాపాడుకున్నామని గుర్తు చేశారు, డబ్బు సంచులతో వచ్చి కుట్రలు చేస్తున్నారంటూ పల్లా రాజేశ్వర రెడ్డిపై ముత్తిరెడ్డి తీవ్ర విమర్శలు